పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రితాని అన్నవరం పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యపేట బీచ్ లో సంఘ సేవకుడు విఎస్ఎస్ రవికాంత్ రెండవ వర్ధంతి సందర్భంగా కాకినాడ సూర్యపేట గ్రామం దగ్గరలో ఉన్న బీచ్ వద్ద చైతన్యం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బీచ్ లోని వ్యర్థ పదార్థాలను శుభ్రపరిచే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రితాని అన్నవరం హాజరయ్యారు. రవికాంత్ లేకపోయినా ఆయన పేరున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చైతన్యం ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కడాలి సత్యమూర్తి టీమ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రంగరాయ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ చిట్టూరు శ్రీనివాస్ కుమార్, అమరావతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అధినేత రెడ్డి సాయిబాబు, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దిం వెంకటేశ్వరరావు, చైతన్యం ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ నాయని వెంకట సత్యనారాయణ, ట్రెజరర్ గుబ్బల అజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ సైతన్ కరుణాకర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కడాలి వెంకటనారాయణ మూర్తి, గెద్దడ మురళి, పంపన మురళి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నాకు అత్యంత ఆప్తుడు, కాకినాడ పట్టణానికి సుపరిచితుడు అయినటువంటి కాకరాపల్లి రవికాంత్ గారు అకస్మికంగా మరణించి ఈరోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. ద్వితీయ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున చైతన్య ఆర్గనైజేషన్ వారు ఇక్కడ మంచి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి రవికాంత్ జీవించున్న కాలంలో కూడా మరి ఇలాంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేసి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాడు. మరి ఆయన లేని లోటు ఈ రోజున ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. దాన్ని భర్తీ చేయడానికి మరి ఈ రోజున చైతన్య ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు బీచ్ని క్లీన్ చేసే కార్యక్రమం తలపెట్టారు. ఇదంతా కూడా మాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా మేము మరి మా రవికాంత్ని దృష్టిలో పెట్టుకుని ఆదర్శంగా తీసుకుని మరి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.